धान्यं कोनुगोळ్లపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఢిల్లీ వెళ్లి కేసీఆర్‌లా టైం పాస్ చేసి రామని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని దుస్థితి తెలంగాణలో ఉందన్న కోమటిరెడ్డి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. రేపు పార్లమెంట్ నడుస్తున్నది ఉగ్రం. పార్లమెంట్ సభ్యులం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీని మీద పట్టుబడతాం. పార్లమెంట్లో ఏ రాష్ట్రంలో లేనింత కష్టం తెలంగాణ రైతులకు ఎందుకు వస్తుందో పార్లమెంట్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీరు కేసీఆర్ లాగా ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడగకుండా 4 రోజులు ఇంట్లో తిని పండుకున్నాం. బరాబర్ అక్కడ కొట్లాడతాం, ఇక్కడ కొట్లాడతాం. రైతులందరూ కూడా చెప్తున్నా, మీ ఢిల్లీలో రైతులు జరిగిన ఉదాహరణ తీసుకోండి. ఇవాళ మేము బస్సులు పెట్టి లారీలు పెట్టి కాదు, 600 రోజులు చలిలో ఎండలో 700 మంది చనిపోయి ఇవాళ అంత మొండి ప్రధానమంత్రి మోడీనే దిగొచ్చట్టు చేసిన ఆ రైతులని ఉదాహరణ తీసుకొని మీరు కూడా రోడ్ల మీద రావాలి. కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మడి ఉంటుంది, కానీ మీరు కూడా అడిగనే అమ్మాయిలే పెట్టిన ఉండపు. ఇలాంటి మూర్ఖుల దగ్గర మర్యాద ఇవ్వద్దు. చెంప మీద వాయించి కొట్లాడి మనం సాధించుకోవాలి తప్ప మనం మీరు భయపడకూడదు. బెంగల్తో ఆత్మహత్యలు చేసుకోవద్దు, గుండెపోటు రావద్దు.